హన్మకొండ జిల్లా కేంద్రంలోని కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. ల్యాండ్ పూలింగ్ కు వ్యాపార భూములను ఇచ్చేది లేదని రైతులు ఆందోళనకు దిగారు. ఆందోళనలో ఆరేపల్లి, మొగిలిచెర్ల, గొర్రేకుంట, పోతిరాజుపల్లి, కొత్తపేట, పైడిపల్లి, విలీన గ్రామాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ఆపకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని రైతులకు న్యాయం చేయాలని కోరారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని పీఓ అజిత్ రెడ్డికి అందజేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ ల్యాండ్ పూలింగ్ అనేది మాకు ఎప్పుడు తెలియదు. గతంలో వేరే రాష్ట్రాల్లో చేసేటట్టు కానీ అది పనికిరాని భూమి. అంటే అటు భూములు తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే మన తెలంగాణలో కొత్తగా ఇది ల్యాండ్ పూలింగ్ అని దొంగ సర్వే తీసుకుంటూ పూణే నుండి వాళ్ళు సర్వే చేసి వాళ్ళు గవర్నమెంట్కి సమర్పించి దాన్ని మా రైతులకు రెండు పంటలు మూడు పంటలు పండే పంటలు ఇక్కడ ఎక్కువ కూరగాయలు ప్లస్ పత్తి మక్క మిర్చి పంట పండుతుంది. ఆరు కాలాలు చేసుకుంటూ పండించుకుంటేనే రైతుకు కూడా నష్టాలలోనే ఉన్నాడు. కానీ కాపాడే ప్రభుత్వం ఇవాళ ఈ ల్యాండ్ గుంజుకొని ఏలేసం వ్యాపారం చేసే మార్గం దిశలో పోతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము తాతల తండ్రుల ముత్తాతల నుండి వచ్చిన మాకు వారసత్వంలో వచ్చిన భూములు ఈ భూములు ఎట్టి తెలము ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. దేనికైనా ప్రాణ త్యాగాలకైనా మేము సిద్ధం. ఎందుకంటే మొన్న వచ్చినటువంటి ల్యాండ్ పూలింగ్ 21,240 ఎకరాల ల్యాండ్ పూలింగ్ గురించి వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈ యొక్క భూములు ఏంటంటే ఈ యొక్క రైతులు పంటలు పండించే భూములను రైతుల దగ్గర నోటికాడి బుక్కను తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామని చూస్తుంది ఈ ప్రభుత్వము. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామనుకున్న ఈ రైతులకు ఏమి పంటలు పండించుకొని తినాలని ఆ యొక్క ప్రభుత్వం చెప్పాలి. మన వరంగల్ జిల్లా కలెక్టర్ గారికి ల్యాండ్ పూలింగ్ విషయంలో సిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి వేలాది మంది కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, ఆర్డీఓ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి అందరికి కూడా ల్యాండ్ పూలింగ్ మాకు వద్దు, వ్యవసాయమే ముద్దు అనే ముఖ్య ఉద్దేశంతో అన్ని గ్రామాల నుండి కూడా వేలాది మందిగా తరలి వచ్చారు. తరలి వచ్చి వాళ్ళ గోడు కూడా చెప్పి వినడానికి కూడా కనీసం తీర్చలేని అటువంటి అధికారులు ఉన్నారు. కలెక్టర్ గారి దగ్గరికి పోయి కనీసం ఈ వ్యవసాయదారులు అందరూ వచ్చి వాళ్ళ గోడు విల్లబుచ్చుకొని మాకు వ్యవసాయమే ఆధారితంగా జీవిస్తున్నటువంటి మా కుటుంబాలన్నీ కూడా